నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. విశాఖ అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం. సీతాకోక చిలుకలు థీమ్ పార్క్ శంకుస్థాపన చేసిన విజయసాయి రెడ్డి. పోలీసులు వేధిస్తున్నారంటూ ఆయిల్ ట్యాంకర్ల బంద్. ఎక్కడికక్కడే నిలిచిపోయిన చమురు రవాణా. ఈ నెల 20న టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ విశాఖ పర్యటన. వివరాలు వెల్లడించిన టీడీపీ నాయకులు. మహిళా అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి. నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు వెల్లడి. ప్రజా సంఘాల మద్దతుతో కొనసాగుతున్న స్టీల్ దీక్షలు 195వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జోన్ 2 పరిధిలోని మధురవాడ 6వ వార్డు ఎంఎస్ఆర్ లేఅవుట్ వద్ద బుధవారం సీతాకోక చిలుకల థీమ్ పార్కుకు వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండూ సమానంగా అమలు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు. పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. వాతావరణ సమతుల్యత కోసం మొక్కలు, జీవజాతుల పరిరక్షణ ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. విశాఖను మరింత సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, 6వ వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ గుమ్మాళ్ళ సృజన, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, జీవీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆదాయ వనరులు తక్కువ కాబట్టి జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి అన్నటువంటి ఉద్దేశంతో మంచి పరిపాలనలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా వారి వారి అవసరాలను తీర్చాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సంక్షేమ పథకాలని విజయవంతంగా నడిపించడం జరుగుతూ ఉంది. ఇక రెండవ అంశం డెవలప్మెంట్, అభివృద్ధి. అభివృద్ధిని ఏ మాత్రం మనం తక్కువ చేయకుండా గతంలో కన్నా ఇంకా ఎక్కువగా మనకున్నటువంటి రాష్ట్రాన్నన్నింటినీ కూడా 13 జిల్లాలని ముఖ్యంగా ఈ యొక్క పరిపాలనా రాజధానిగా కాబోతున్నటువంటి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్నటువంటి ధ్యేయంతో ఈ యొక్క పరిపాలన అన్నటువంటిది సాగుతూ ఉంది. ఆ అభివృద్ధిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏదైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో మేయర్ గారు, కమిషనర్ గారు చెప్పినట్టుగా 800 పార్కుల్ని డెవలప్ చేయాలన్నటువంటి సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. ఒక్క పార్కులు మాత్రమే కాదు, అదేవిధంగా వాటర్ బాడీస్ ఏవి ఉన్నాయో ఆ వాటర్ బాడీస్ని డెవలప్ చేస్తున్నారు. ఈ యొక్క అభివృద్ధిలో భాగంగానే ప్రతి వార్డుకి ఉన్నటువంటి 98 వార్డుల్లో ప్రతి వార్డుకి వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అన్నటువంటిది జీవీఎంసీ వారు తయారు చేయడం జరిగింది. చమురు సరఫరా చేసే ట్యాంకర్లపై పోలీసులు అకారణంగా చలనాలు వేస్తున్నారని ఆరోపిస్తూ ట్యాంకర్లను ఎక్కడికక్కడే నిలిపివేసి బందుకు యజమానులు పిలుపునిచ్చారు. ఈ మేరకు విశాఖ నగరంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీల వద్ద సుమారు 1200 ఆయిల్ ట్యాంకర్లను యజమానులు, డ్రైవర్లు ఎక్కడబడితే అక్కడే నిలిపివేసి బంద్లో పాల్గొన్నారు. ఆయిల్ ట్యాంకర్లపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకునే వరకు ట్యాంకర్లను నడిపేది లేదని ఆయిల్ ట్యాంకర్ల యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. మల్కాపురం నుండి సింధియా మీదుగా శీలానగర్ వరకు 24 గంటలు ఆయిల్ ట్యాంకర్లు నడపొచ్చని ఆదేశాలు ఉన్నప్పటికీ నిబంధనలను పక్కన పెట్టి అక్రమ చలాన్లు విధిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఒక్కో ఆయిల్ ట్యాంకర్కు 2000 రూపాయల చొప్పున చలానా విధించడం వల్ల లారీ యజమానులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓకే. 3 నెలలు
ఈ నెల 20వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనకాపల్లి వస్తున్నారని విశాఖపట్నం పార్లమెంటరీ అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ తెలిపారు. బుధవారం నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాల్గొంటారని అనంతరం బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. ఈ మేరకు అనుమతుల కోసం రూరల్ ఎస్పీకి అనుమతి పత్రం అందజేసినట్లు చెప్పారు. అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పీల గోవింద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆసరా పథకం వైసీపీ కార్యకర్తల కోసం పెట్టుకున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. వారికే కోట్లాది రూపాయలు కట్టబెడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇక విద్యుత్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ముందు చూపంటూ లేదంటూ అందుకే విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని మండిపడ్డారు. రాబోయే 20వ తారీఖున అనకాపల్లి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఆఫీస్ ని మరి ప్రారంభోత్సవానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి యువ నాయకులు గౌరవనీయులు శ్రీ లోకేష్ బాబు గారు వస్తున్నారు. సో ఆ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరి అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్ నాయుడు గారు అలాగే మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాస్ గారు అలాగే ఇంకొక మాజీ మంత్రివర్యులు అయ్యన్న పాత్రుడు గారు అలాగే బండారు సత్యనారాయణ గారు అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఆల్మోస్ట్ అందరూ నాయకులు కూడా పాల్గొంటారని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈరోజు మేము ఎస్పీ గారి దగ్గర కూడా పర్మిషన్ కోసం లెటర్ ఇస్తామని చెప్పారు. లెటర్ ఇవ్వడం జరిగింది. సో ఆయన పర్మిషన్ త్వరలో మేము హైయర్ అథారిటీస్తో మాట్లాడి మీకు ఫార్వర్డ్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగిందండి. సో ఈ వార్తని మీ ద్వారా మరి మేము ప్రజలు తెలియజేయాలని చెప్పేసి మరి ఈ యొక్క సమావేశంలో ముఖ్య ఉద్దేశం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఆసరా పథకం అనేది ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తలకే పంచుకునే ప్రోగ్రామ్ గా చేస్తున్నాం ఈరోజు మన రాష్ట్ర దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఒక సభ్యుడికి 80 రూపాయలు ఇస్తున్నారు, ఒక సభ్యుడికి 100 రూపాయలు ఇస్తున్నారు, ఒక సభ్యుడికి 800 ఇస్తున్నారు. అదే వైఎస్ఆర్సిపి సభ్యులకి అయితే 8 లక్షల రూపాయలు ఇస్తున్నారు గ్రూప్ కి అయితే. గతంలో ఈ డాక్టరా వ్యవస్థ తీసుకొచ్చింది అలనాడు నారా చంద్రబాబు గారు. అప్పుడు కులాలు మతాలు పార్టీలకు అతీతంగా అందరికీ కూడా సమానంగా పసుపు కుంకాల ప్రోగ్రామ్ లాస్ట్ విడతగా పసుపు కుంకాలు కూడా చేసాం 2019-18లో. అప్పుడు కూడా ఎక్కడ పార్టీ కార్యకర్తలు కానీ అలాగే ఏదో పార్టీ సభ్యత్వం చూడకుండా ఆ రోజు అపోజిషన్ పార్టీ అని వైఎస్ఆర్సిపిలో పదవులు అనిపిస్తున్న నాయకులకి బహిరంగ నాయకురాలకి అలాగే నాయకుల తాలూకా సతీమణులకు కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇచ్చే సంక్షేమ కార్యక్రమంలో ఫస్ట్ టైం భారతదేశంలో డాక్టర్ వ్యవస్థ తీసుకొచ్చింది నారా చంద్రబాబు గారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మహిళల అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త మరియు నెడ్క్యాప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. ఈ మేరకు ఉత్తర నియోజకవర్గంలో పలు వార్డులకు సంబంధించి 2వ విడత ఆసరా లబ్ధిదారులతో బాణాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్ నుండి షాదీఖానా వరకు ఆసరా వారోత్సవ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించారని అన్ని పథకాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో వారికి ఆర్థిక భారం తగ్గించేందుకు విద్య వైద్యం మౌలిక సదుపాయాలపై దృష్టి సారించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, కార్పొరేటర్లు ఆళ్ల లీలావతి, వైసీపీ నాయకులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. దేవి శరణార్థుల సందర్భంగా ప్రతి కుటుంబంలోని కూడా సంతోషాలు వెల్లివేసేలా ఆ దుర్గామాతని కరుణా కటాక్షాల కోసం ప్రార్థిస్తూ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఈ సంవత్సరం వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 2వ విడత కోట్లాది రూపాయల నిధులతో వెచ్చించి మహిళలందరికీ కూడా ఆర్థిక భరోసాను కల్పించి వారికి ఆసరా కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మీరందరూ చూశారు
రోజు వేలాదిగా పక్క చెల్లెమ్మలందరూ కూడా తరలి వచ్చి స్వచ్ఛందంగా వారికి జగన్ మోహన్ రెడ్డి గారిపై ఉన్న అభిమానాన్ని వారికి జగన్ మోహన్ రెడ్డి గారిపై ఉన్న ప్రేమని చాటుకోవడం జరిగింది దానికి ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన పక్క చెల్లెమ్మలందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మీ అందరి చల్లని ఆశీస్సులు దీవెనలతో సుదీర్ఘ కాలం పాటు జగన్ మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక జేఏసీ నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరహార దీక్షలు 195 రోజుకు చేరుకున్నాయి ఈ దీక్షలకు ఏపీ బీసీఎల్ యూనియన్ నేతలు తమ సంఘీభావాన్ని తెలిపారు ఈ మేరకు యూనియన్ నాయకులు వెంకట్రావు మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటామని దీనికోసం ఎటువంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మద్దతు ప్రకటిస్తూ ఈ రోజుకి 192 రోజులు సాగుతుంది ఇలాగే మోడీ గారి విధానాలను తిప్పికొట్టాలని ఈ మరింత మాకు న్యాయం చేకూర్చకపోతే స్టీల్ ప్లాంట్ మనకి స్టీల్ ప్లాంట్ అప్పచెప్పకపోతే మరింత ఉద్రేకం చేస్తామని కోరుతూ అలాగే మోడీ ప్రధానంగా ఏంటంటే రైల్వే జోన్ కూడా ప్రైవేటీకరణ చేస్తానంటాడు ఎయిర్పోర్ట్ ప్రైవేటీకరణ చేస్తానంటాడు ఎల్ఐసి ప్రైవేటీకరణ చేస్తాడు అలాగే స్టీల్ ప్లాంట్ని కూడా విశాఖలో ఇంత అభివృద్ధి అయిన స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం అంటే ఎంత దారుణమైన పనో అనేసి దాని గురించి మేము పోరాటాలు నిత్యం ఇలాగా పోరాటాలు చేస్తూ ఇంకా మరింత మాకు న్యాయం జరగకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రజలకి అప్పచెప్పకపోతే మరింత ఉద్రేకం చేస్తామని కోరుతూ ఇంతతో సెలవు తీసుకుంటున్నాం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల తనిఖీల్లో 120 లీటర్ల నాటుసారా గుర్తించినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబి జాయింట్ డైరెక్టర్ ఎస్ సతీష్ మీడియాకు వివరాలు వెల్లడించారు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ నేతృత్వంలో డివిజనల్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పరవాడ మండలం తెక్కవనిపాలెం నాయుడుపాలెం కోడల వద్ద బుధవారం ఉదయం చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో ఓ ఆటోలో 6 క్యాన్లలో తరలిస్తున్న 30,000 రూపాయల విలువగల 120 లీటర్ల నాటుసారాను గుర్తించినట్లు చెప్పారు ఈ నాటుసారాను స్వాధీనం చేసుకుని ఆటోను ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు ఈ సారాను తరలిస్తున్న మండల నవీన్ ఆటో డ్రైవర్ చాపల సోమనాయుడు వీరికి సహాయ సహకారాలు అందించిన మండల నవీన్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని వెల్లడించారు ఈరోజు అరెస్ట్ అయిన దొడ నవీన్ చాపల బంగరాజు చాపల సోమ అంటే ఈరోజు 13/10/2021 ఈరోజు దాదాపు మార్నింగ్ 5 o'clock మనకి ఏఎస్ గారి సిటీ ఆదేశాల మేరకి మన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్హెచ్ఓ సురేష్ గారు ఆపరేషన్ కిందకి మనకి నాయుడుపాలెం జంక్షన్ పరవాడ లిమిట్స్లో మనం వెహికల్ చెక్కింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఒక స్మాల్ ఇన్పుట్ కూడా మనకు అడ్వాన్స్గా ఉంది దాన్ని బేస్ చేసుకుని మనం వెహికల్ చెక్కింగ్ కండక్ట్ చేయడం జరిగింది అప్పుడు ఒక ఆటోలో దాదాపు 120 లీటర్స్ నాటు చారాయిలు అంటే ఈచ్ క్యాన్ 20 లీటర్స్ అనమాట ఒక క్యాన్ వర్త్ 20 లీటర్స్ 5,000 రూపీస్ 30,000 రూపీస్ వర్త్ ఐడి లిక్కర్ అనేది నాటు సారాయిలు అనేది ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది అది ఎక్కడ నుంచి ఎక్కడ వెళ్తుందంటే తికువానపాలెం మనకి గాజువాక లిమిట్స్ నుంచి ఎక్కడ వెళ్తుందంటే పూడిమడక అది ఎక్కడ ఉంది అచ్యుతాపురం ఓకే ఎలమంచిలి అచ్యుతాపురంకి వెళ్తున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది దీనిలో మనము ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ ముద్దాయిలు పేరు ఏంటంటే దుడా నవీన్ వీళ్ళే మెయిన్ ఓనర్ అనమాట దీన్ని తయారు చేసినది దుడా నవీన్ వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు చేపల బంగరాజు తర్వాత ఇంకొకరు వాళ్ళ పేరు చేపల సోమనాయుడు ఆటో డ్రైవర్ ఈ ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎక్కడ తయారు చేశారు ఎక్కడ తీసుకొని ఎవరికి అమ్ముతున్నారు అన్నదాన్ని కూడా మనకి ఇప్పుడు దర్యాప్తులు జరుగుతున్నాయి కాబట్టి ఇదాన్ని మనం చేస్తున్నాము ఇది ఓవరాల్ మన అంతే సరిపోతాయి విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్న ఆటో డ్రైవర్లకు అక్షయ పాత్ర ఫౌండేషన్ సంస్థ ద్వారా సుమారు 250 మందికి నిత్యావసర సరుకులు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేపట్టారు అనంతరం
ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు దక్షిణ నియోజకవర్గంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా 5000 మందికి సహాయ సహకారాలు అందించడం గొప్ప విషయమని నిర్వాహకులను అభినందించారు. నిరుపేద గుండె చప్పుడు తెలిసిన మహోన్నతమైన వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కరోనా ట్రీట్మెంట్ ను కూడా ఆరోగ్యశ్రీలో చేర్పించిన ఘనత ఆయనకే చెందుతుందని వాసుపల్లి హర్షం వ్యక్తం చేశారు. కార్మికులున్నారో ఇప్పుడేమో వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ పెరిగింది అది వాస్తవం. ఇప్పుడు ఆటో డ్రైవర్ అండ్ అనగానే రెస్పెక్ట్ డిమాండ్ చేస్తా ఉందన్నమాట. మేము కూడా ఇప్పుడు ఏదో సాధారణంగా ఏదో ఆటతాయిగా పిలిచేసే పదం కాదు అది. ఆటో డ్రైవర్ అంటే ఒక డిగ్నిటీ ఉంది. ఇప్పుడు ఒక డీసెంట్ లైఫ్ కోసం వాళ్ళు కూడా చూస్తామన్నారు. పిల్లలు బాగా చదువుతామన్నారు, మంచి విద్య వెళ్తామన్నారు. అంతేందుకు నా దగ్గరే ఒక అబ్బాయి చదువుకోనాడు, అతను ఆటో డ్రైవర్ అరిలోవా. ఆ కుర్రోడేమో నా దగ్గర ఫీజు బాగా తగ్గించానని చెప్పేసి ఈనాడులోని సాక్షి టీవీలోని వాటిలోని పేపర్లు కాటికి వచ్చింది. తీరా ఎవరు అంటే ఒక మంచి పని చేస్తే వాళ్ళు కూడా మనకు పది మందికి చెప్తారని చెప్పేసి అర్థమైందన్నమాట. సో ఒక డీసెంట్ లైఫ్ కావాలి వాళ్ళకి కూడానా, ఒక డిగ్నిటీ ఆఫ్ లైఫ్ కావాలి వాళ్ళకి కూడానా. అవన్నీ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇస్తూ ఉంది. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇప్పుడేమో మీకు ఇస్తూ ఉందన్నమాట, మీకు వెసులుబాటు కల్పిస్తూ ఉంది. ఎక్కడ ఏది మీకు ఆసరాగా ఉండాలో అక్కడ ఆసరాగా ఉంటుందన్నమాట. ఇంకా మీ సమస్యలు ఏవైనా ఉన్నాయంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి చేరదీయడానికి ప్రయత్నాన్ని నా వంతు చేస్తాను. ఆ సమస్యను పరిష్కారం చేసేందుకు కూడా నేను కృషి చేస్తానని చెప్పి మీ అందరు కూడా మాట్లాడుతున్నాను. జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం గణేష్ నగర్ లో ద్వాక్రా సంఘం మహిళలకు ఆసరా చెక్కులను స్థానిక వార్డు అధ్యక్షులు దొడ్డి కిరణ్, జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తుల ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా దొడ్డి కిరణ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. వార్డులో సుమారు 1,58 లక్షల రూపాయలు మహిళలకు నేరుగా వారి అకౌంట్లో జమ చేశామని అన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జోన్ 8 ఏడీపీడీఓ, సీఓ అలాగే ఆర్పీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే దీంట్లో నవరత్నాలు పాల్గొన్నారని చాలా చెప్పారు ఎవరు ముఖ్యమంత్రి గారు. ఏంటి ఆల్కహాల్ తగ్గించడం లేదంటే ఇంకా ఆరోగ్యశ్రీ అని జగనన్న గోరుముద్దు లాంటి కళ తీసుకొచ్చారు. అవన్నీ కూడా చాలా మందికి రిలేటెడ్ ఊరు సంబంధించినవి. ఇవన్నీ మీరు మర్చిపోకుండా ఏ సమయంలో ఏది కట్టాలి, ఏ సమయంలో కట్టి మనకు బాగుంటుంది అని క్లియర్గా అందరూ అర్థం చేసుకొని ఆర్పీస్ అతి ముఖ్యంగా దీని తాలూకా ముఖ్య ఉద్దేశం అంతా కూడా జనాల్లోకి తీసుకెళ్ళాలి. తప్పించి డబ్బులు పడిపోయి కదా మా సంబంధం ఏముంది లేదు మా వాళ్ళు ఎంత చెక్ ఇస్తున్నారు దీని ఉపయోగం లేదని చెప్పడం మాత్రం తప్పదు. చాలామంది మహిళకి ఎంత పడిందంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదో ఒక టైంలో పర్యటించి అందుబాటులో ఉన్న వ్యక్తి మన చక్రవర్తి గారికి ముందుగా ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు ఒక లోన్ గ్రాంట్ అవ్వాలన్నా లోన్ లో అవకాశం లేకుండా ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా కూడా మన ఈ ప్రాంతానికి గత మీ అకౌంట్ లోనే పడే విధంగా అమౌంట్ రూపకల్పన చేసిన వ్యక్తి ఆసరా ద్వారా ప్రజలందరికీ చేరువలో ఉండి ఏదైతే తెలుసుదేమో మాట ఇచ్చారో ఆ మాట మర్చిపోకుండా మనం తెప్పకుండా ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఏకైక వ్యక్తి మన జగనన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ వార్డులో 2,700 మందికి ఈరోజు ఆసరా ద్వారా 2వ విడత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 1,58,28,000 నేరుగా మీ అకౌంట్లో పడే విధంగా రూపకల్పన చేసి ఇంకా కొంతమంది కూడా టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాకపోయినా ఈ 2-3 రోజుల్లో కూడా అన్ని గ్రూపులకి వచ్చే విధంగా నా అధికారులంతా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల భక్తుల ఎలవేలుపు, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, కొంగు బంగారం బుర్జిపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ 9 రోజులు ప్రతిరోజు అమ్మవారు రోజుకో విశేష అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా గజలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష గాజులతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి శ్రీ చక్రార్చన, లక్ష్మీ హోమం వంటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. కోవిడ్ నిబంధనలకు లోబడి ఉదయం నుండే భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీకర దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జ్యోతి మాధవి తెలిపారు. శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో 7వ తేదీ నుండి 15 వరకు కూడా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తల్లి రోజుకు ఒక అలంకారంతో, రోజుకు రకమైన పూజతోటి ఆ తల్లి వెలుగొందుతున్నారు. మనకి అందరూ కూడా ఈ పూజలకు కూడా డోనార్స్ కూడా ముందుకు వచ్చి ఆ తల్లికి పూజలు చేస్తున్నారు. 7 నుంచి 9 వరకు అలంకరణ జరుగుతుంది. 9 తర్వాత భక్తులందరూ కూడా ఆ తల్లిని దర్శించుకోవచ్చు. మరి నేడు అమ్మవారు అందరికీ కూడా గజలక్ష్మి అలంకరణలో దర్శనమిస్తున్నారు. ఆ తల్లికి లక్ష గాజుల తోటి పూజ చేసి ఈరోజు ఆ తల్లి అందరికీ కూడా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ ఇక్కడికి రాలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు పరోక్ష పూజలు కూడా చేసుకొని అందులో ఒక లింక్ మేము ఇస్తాము. దాని ప్రకారము యూట్యూబ్లో చూసుకొని ఆ తల్లి దూరంగా ఉన్న వాళ్ళు, ఇక్కడికి రాలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే ఆ విధంగా కూడా వాళ్ళు మొత్తము పూజ అంతా కూడా చూడవచ్చు. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. వారి వారి గోత్రనామాలతోటి ఇక్కడ పూజ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కోవిడ్ నిబంధనలను చాలా జాగ్రత్తగా పాటించాలి. రాష్ట్రంలో శిష్ట కారణాల కులస్తుల సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో క్షేత్రస్థాయిలో 13 జిల్లాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్ట కారణాల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ కంటి మహంతి అనుష తెలిపారు. రామ్నగర్లోని కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలోని రాజం, పాలకొండ తదితర ప్రాంతాల్లో పర్యటన చేయడం జరుగుతోందని చెప్పారు. అక్కడి శిష్ట కారణాల పెద్దలతో సమావేశంలో కూడా పాల్గొన్నట్లు వివరించారు. ఆయా ప్రాంతాల శిష్ట కారణాల వర్గ ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకి అందనట్లయితే వారికి లబ్ధి చేకూరే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో శశిధర్ పట్నాయక్, శిష్ట కారణాల రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎన్కే మహంతి, శిష్ట కారణాల నేతలు తదితరులు పాల్గొన్నారు. అన్నగారు, రాష్ట్రం ఏ విధంగా అయితే సుపరిపాలన చేసి అందరికీ సంక్షేమ పథకాలే కాకుండా ఇంకా ఏ రకమైన సంక్షేమం కానీ లేదంటే ఇంకేం కావాలి మీ కమ్యూనిటీ బాగుపడడానికి అని మాకు ఒక అవకాశం ఇచ్చి, ముఖ్యంగా శిష్ట కారణాలకి, ఇదే మాది పొలిటికల్ ఫస్ట్ ప్లాట్ఫామ్ అండి. సో దీనిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు రాష్ట్రం అంతటా మనం ప్రతి జిల్లా వారీగా పర్యటన చేసి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేమి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, తర్వాత ఇంకా ఎవరికి ఏమేమి అవసరాలు, ఏ సైడ్లో, ఏ కార్నర్లో ఎవరెవరికి ఇంకా ఎలాంటి అవసరాలు మనం ఇంకా అందించగలుగుతామని చెప్పి శిష్ట కన్న కార్పొరేషన్ అలాంగ్ విత్ డైరెక్టర్స్, ఈరోజు చైర్పర్సన్ అలాంగ్ విత్ డైరెక్టర్స్, ఈరోజు రాజా మరియు పాలకొండ కూడా ఈరోజు మా మొట్టమొదటి స్టెప్ వేయడం జరుగుతుంది. మన శిష్ట కన్న పెద్దలు చాలామంది, స్టేట్ బాడీ అందరూ కలిపి ఈరోజు హాజరై అందరూ కలిపి ఈరోజు వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ ఉండే శిష్ట కన్న కమ్యూనిటీ వాళ్ళతో కూర్చొని అక్కడ సాధక బాధకాలు అవనివ్వండి, లేదనంటే అక్కడ వారికి అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదని, లేదంటే ఇంకా ముందుకి మాకు ఓబీసీ అనేది ఇంకో స్టెప్ ఉంది, అక్కడ నుంచి పాలకొండ నుంచి ఇవన్నీ రాజం నుంచి ఈరోజు స్టార్ట్ చేసే పందాలు ఈరోజు అందరూ అక్కడికి వెళ్ళడం జరుగుతుందండి. ప్రతి జిల్లాలోనూ రాష్ట్రం అంతటా 13 జిల్లాలు పర్యటన చేసి మన గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రతి ఒక్కరికి అంది, మన కమ్యూనిటీలో ప్రతి ఒక్కరికి లబ్ధి చెందే విధంగా కూడా
కార్పొరేషన్ పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థాంక్యూ అండి. నమస్తే. వన్ టౌన్ ప్రాంతంలో కొలువయున్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాసవి మాత అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. 8వ రోజు దుర్గాష్టమి పర్వదినం భాగంగా మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకరణలో అమ్మవారిని బంగారు చీరలో, ప్రత్యేక ఆభరణాలు, వెండి సామాగ్రి, 4 కోట్ల రూపాయల నగదుతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి మండపం, తోరణాలు, ఆసనం ఇలా ఎటు చూసినా కరెన్సీ నోట్లతో అమ్మవారు కళకళలాడుతున్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కుమార్ శర్మ ఈ సందర్భంగా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల గురించి వివరించారు. భక్తులకు లక్ష్మీ కటాక్షం కలగాలని ఆకాంక్షించారు. మా దేవాలయంలో వాసవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా కూడా రమ్యంగా జరుగుతున్నాయండి. ఈరోజు 7వ సందర్భంగా అష్టమ రోజు మా అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించున్నామండి. మహాలక్ష్మీదేవి అనగానే లక్ష్మీదేవి అంటే మామూలుగా ఉంటుంది, అది ఎక్కువ ధనంతో వస్తు రూపేణ ధన రూపేణ అమ్మవారు అలంకరణ జరిగింది. మహాలక్ష్మి అవతారం సందర్భంగా ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామునే 2 గంటలకి అమ్మవారికి క్షీరాలతో, పంచామృతాలతో, 108 రకాల ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేసి, పసుపు కుంకుమతో అభిషేకం చేసి ఆ తర్వాత అమ్మవారికి అలంకరించి ప్రారంభించామండి. సుమారు 7 గంటల సేపు అమ్మవారు అలంకరించున్నాం. సువర్ణ వస్త్రంతో ఒక 10 బంగారు షాపు వాళ్ళు వెండి ఆభరణాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆభరణాలని కూడా అమ్మవారికి అలంకరించి వెండి వస్తువులు పెట్టి నగదు రూపేణ అన్నీ కూడా పెట్టి ఒక సుమారు 4 కోట్ల వరకు ఉంటుందండి అని అలంకరించడం జరిగింది. వచ్చిన భక్తులందరి చేత కూడా మహాలక్ష్మీదేవి పూజ చేయించి లక్ష్మీదేవికి అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి చేస్తున్నామండి. అదేవిధంగా కరోనా పరిస్థితుల్లో అందరికీ మాస్కులు ఏర్పాటు చేసి శానిటైజ్ చేస్తూ అందరినీ దూరం దూరంగా నుంచోబెట్టి దర్శనం చేయిస్తాం. ఈరోజు సాయంత్రం కలవపూలతో మహాలక్ష్మి అమ్మవారికి మహాలక్ష్మి హోమం కూడా చేస్తున్నామండి. ఈ అమ్మవారు సుమారు 140 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఇది. ఏటా అమ్మవారికి దేవీ నవరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. ఇవాళ 8వ రోజైన అష్టమి 8వ రోజైన రోజునాడు అమ్మవారిని మహాలక్ష్మి అవతారంగా అమ్మవారు దర్శనిస్తున్నారు భక్తులందరికీ. అమ్మవారిని చాలా సుందరవంతంగా అమ్మవారిని అలంకరించడం చేయడం జరిగింది. అమ్మవారిని బంగారం, వెండి, నగదు రూపాల్లో అమ్మవారిని అలంకరించి చేయడం జరిగిందండి. అంచేత భక్తులు 11 మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించాలని మరీ ప్రార్థిస్తున్నాం. అలాగే అమ్మవారిని సుమారు 4 కోట్లతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. కనులు విందుగా అమ్మవారి దర్శనం కలుగుతుంది. అంచేత భక్తులకు మరొక్కసారి విన్నపం, వచ్చి దర్శించుకుని తరించాలని ప్రార్థిస్తుంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విశాఖ అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం. సీతాకోక చిలుకలు థీమ్ పార్క్ శంకుస్థాపన చేసిన విజయసాయిరెడ్డి. పోలీసులు వేధిస్తున్నారంటూ ఆయిల్ ట్యాంకర్ల బంద్, ఎక్కడికక్కడే నిలిచిపోయిన చమురు రవాణా. ఈ నెల 20న టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ విశాఖ పర్యటన, వివరాలు వెల్లడించిన టీడీపీ నాయకులు. మహిళా అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి, నెడ్క్యాప్ చైర్మన్ కేకే రాజు వెల్లడి. ప్రజా సంఘాల మద్దతుతో కొనసాగుతున్న స్టీల్ దీక్షలు 195వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.